Sairam garu, congratulations andi. Engineering Services Exam 21 lo meeru Electronics and Telecommunication vibhagam dwara All India rank 14th sadhincharu. Maaku santoshakaramaina vishayam entante meeru okapudu ESE Engineering Academy lo classroom coaching shot ni teeskunnaru. తర్వాత మెయిన్స్ కి ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకున్నారు 20లో, తర్వాత మెయిన్స్ ఆన్లైన్ లైవ్ లో కూడా 2021 లో తీసుకున్నారు. ఆల్మోస్ట్ మీరు ఏస్ అకాడమీ తోటి ఒక కంటిన్యూస్ జర్నీ చేశారు. ఓకే, సో చాలా సంతోషం అండి. మీ గురించి మీరు బ్రీఫ్ గా చెప్పండి, ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ చెప్పండి. మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ అమ్మగారు ఏం చేస్తారు, అట్లా బ్రీఫ్ గా చెప్పండి. బీటెక్ జయంతి విజయనగరం నుంచి చేశాను సార్. 2017 పాస్అవుట్ సార్. మా నాన్న ప్రకాశం జిల్లాలో జెట్పీ హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్స్. గ్రేట్. మా మదర్ విజయవాడ ఎలక్ట్రిక్ లోకోషెడ్ లో టెక్నీషియన్ గా పనిచేసి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను సార్. ఓకే, నేను ప్రెసెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కలిసిన లో లెక్చరర్ గా వర్క్ చేస్తాను. ఓకే, సో మీరు ఒక సైడ్ పాలిటిక్ చెప్పండి చెప్పండి చెప్పండి. రీసెంట్ గా జనవరి 24th జాయిన్ అయ్యారు. అచ్చా, రీసెంట్ గా జాయిన్ అయ్యారు. ఓకే 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 ఓకే. సో మన ప్రిపరేషన్ కి వచ్చేలేక ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే, ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్ ఉంటుంది, టెక్నికల్ పేపర్ కూడా ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కి ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే, అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యారా, కొన్ని సెలెక్టెడ్ గా ప్రిపేర్ అయ్యారా, సో మీరు ఏం చేశారు? ప్రిలిమ్స్ మనకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ గేట్ లో కవర్ అవుతుంది కదా సార్. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ అందరూ చేయగలరు సార్. తర్వాత యాప్టిట్యూడ్, మనం ఇంజనీర్స్ కాబట్టి గ్యారంటీగా యాప్టిట్యూడ్ మనం చేయగలము. తర్వాత నేను చేసింది ఏంటంటే సార్, స్టాటిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా సార్, జనరల్ స్టడీస్ లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, మెటీరియల్ సైన్స్, ఇలాంటి ఇంజనీరింగ్ డ్రాయింగ్, ఇలాంటి సబ్జెక్ట్స్, స్టాటిక్ సబ్జెక్ట్స్. మనకి మెటీరియల్ సైన్స్ తీసుకుంటే విలియం క్యాలిస్టర్ ఉంది కదా సార్, ఆ విలియం క్యాలిస్టర్ లో ప్రతి చాప్టర్ వెనక కీ టర్మ్స్ అని ఉంటాయి కదా సార్, అవన్నీ నాకు తెలిసేలా చదివాను సార్. ఆ టెక్స్ట్ బుక్ ఆన్లైన్ లో ఉంది సార్, డౌన్లోడ్ చేసి చదివాను సార్. విలియం క్యాలిస్టర్ అది బాగా ఉపయోగపడింది ఆ బుక్. ఆ బుక్ లో అంటే నేను 2019 పేపర్ చూస్తే ఆ పేపర్ నాకు ఏం అర్థం కాలేదు సార్. 2018-19 నేను ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు సార్. అప్పుడు నేను అనలైజ్ చేసుకుంటుంటే మెటీరియల్ సైన్స్ చూస్తే అప్పట్లో ఒకసారి చెప్పారు సార్, విలియం క్యారెస్టర్ స్టాండర్డ్ బుక్ మెటీరియల్ సైన్స్ అని చెప్పారు. అప్పుడు ఆ టెక్స్ట్ బుక్ నేను తీసి చూస్తే యాజ్ ఇట్ ఈస్ వెనక కీ కాన్సెప్ట్స్ అని ఉంటాయి కదా సార్, వాటి చాలా బిట్స్ వచ్చినాయి సార్. చాలా బిట్స్ వచ్చినాయి సార్. ఇంకా నేను ఆ బుక్ అంటే మాకు ఈసీఈ యాజ్ వెల్ అస్ మెకానికల్ కూడా, మెకానికల్ టాపిక్స్ కూడా ఉంటాయి సార్ మెటీరియల్ సైన్స్. సో ఈసీఈ ఓకే, ఎలక్ట్రికల్ మెటీరియల్స్ ఓకే, కానీ ఆ మెకానికల్ పార్ట్ వరకు ఆ టర్మ్స్ నేను చదివాను సార్ ఆ బుక్ లో. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వచ్చేసరికి ఆన్లైన్ లో చాలా మెటీరియల్ అవి ఉన్నాయి సార్, కొన్ని టాపిక్స్ మెటీరియల్స్ అవి ఉన్నాయి, అవి ఫాలో అయ్యాను సార్. బట్ సిపిఎం అవి కొంచెం సివిల్ ఇంజనీరింగ్ ఆ బుక్స్ అవి దొరికితే. సో ఓకే, ప్రిలిమ్స్ టెక్నికల్ పేపర్ లో 300 మార్కులు 3 గంటలు, అసలు టైం ఎలా అడ్జస్ట్ చేశారు? ఒకసారి పేపర్ చదవడానికే టైం సరిపోద్దా లేదా అన్నట్టు ఉంటుంది. ప్రిలిమ్స్ మనకి గేట్ సబ్జెక్ట్స్ వరకు అయితే క్వశ్చన్స్ చూడగానే గేట్ అంత లెవెల్ ఉండదు కాబట్టి మనం ఈజీగా సాల్వ్ చేయగలం సార్, ఎక్కువ టైం పట్టదు సార్. గేట్ సబ్జెక్ట్స్ కాకుండా ఈసీకి ఎక్స్ట్రా ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఉంటాయి కదా సార్, కొంచెం టైం పట్టేది. గేట్ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ టైం నేను మేనేజ్ చేసుకోగలిగితే వాటికి టైం ఇవ్వచ్చు. అలా గేట్ సబ్జెక్ట్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఫాస్ట్ గా చేయగలిగి చేయడం ద్వారా అక్కడ టైం కవర్ చేసుకొని మిగిలినవి ఆన్సర్ చేసేవాడు. క్యాలిక్యులేటర్ అలౌడ్ కాదు కదా, అంటే క్యాలిక్యులేటర్ పెద్దగా అవసరం అవలేదు, అంత అవసరం అని నాకు అనిపించలేదు. అంటే మోస్ట్లీ కొన్ని థియరిటికల్ ఉన్న ప్రాబ్లమాటిక్ మనం పెన్ తో చేసేలాగే ఉన్నాయి ప్రాబ్లం. ఇప్పుడు 150 క్వశ్చన్స్ మొత్తం అటెంప్ట్ చేయగలిగారా 3 గంటల్లో? మీరు అన్ని ఒకసారి అయితే చదవగలిగాను సార్, గ్యారంటీ.
అంటే ఒక క్వశ్చన్ చూడగానే ఫస్ట్ మనం ఫస్ట్ మనకు అర్థమైపోవాలి సార్, క్వశ్చన్ చూడగానే ఇది మనం చేయగలమా లేదా అని మనకి ముందే అర్థమైపోతే చేయలేను అని అనిపించింది అక్కడే వదిలేస్తే టైం మనకు సేవ్ అయితే కదా సార్. మన ఈగో అనేది తెచ్చుకోగలడు సార్ అక్కడ, జస్ట్ ఆ క్వశ్చన్ మనకు రాదని అనిపిస్తే అది అక్కడ వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తే, అంటే చివర్లో టైం సరిపోక ఒక 20 క్వశ్చన్స్ మనం వదిలేసాం అనుకోండి సార్, దానిలో అన్ని మనకి వచ్చినాయి ఉంటే అక్కడ లాస్ అవుతాం కదా సార్. నేను మెయిన్స్ ఫస్ట్ నేను 2018 నా ఫస్ట్ అటెంప్ట్ సార్, ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు, 19 ప్రిలిమ్స్ కూడా క్వాలిఫై అవ్వలేదు, 20 మెయిన్స్ ఫస్ట్ టైం మెయిన్స్ క్వాలిఫై అయ్యాను సార్. అప్పుడు మళ్ళీ సేమ్ ఈ గేట్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ తరువాత ఉన్నాను కాబట్టి ఆ గేట్ సబ్జెక్ట్స్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను 2020లో ఏఎస్ అకాడమీకి వచ్చాను సార్, ఆఫ్లైన్ కోచింగ్ అక్కడ దిలిస్ట్రిక్ట్ నగర్ సాయిబాబా టెంపుల్ దగ్గర సార్ వాళ్ళు చెప్పిన క్లాసెస్ అన్ని విన్నాను, మెటీరియల్ కలెక్ట్ చేస్తున్నాను సార్. ఆ తర్వాత జస్ట్ అలా నేను 1 వీక్ అవగానే కోవిడ్ వచ్చింది వెళ్ళిపోయాను. ఇంకా ఆ బుక్స్ ద్వారా గేట్ సబ్జెక్ట్స్ అయితే ప్రిపేర్ అయ్యాను సార్, ఈ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా సార్ అవి నేను ప్రిపేర్ అవ్వలేకపోయాను సార్. సో ఓన్లీ గేట్ సబ్జెక్ట్స్ వరకు ప్రిపేర్ అయితే నాకు 600 to 200 మార్క్స్ వచ్చినాయి. సో తర్వాత ఎలా చేశారు 21 కి? హలో, కానీ ఆ తప్పు నేను నెక్స్ట్ అటెంప్ట్ లో రెక్టిఫై చేస్తున్నాను సార్, మాక్సిమం పాసిబుల్ సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవడం. అంటే నాకు అనిపించింది ఏంటంటే ఓన్లీ గేట్ సబ్జెక్ట్స్ చదివితే నాకు 600 to 200 మార్క్స్ వస్తాయని అర్థమైంది సార్. ఇంకా నేను ప్రతి సబ్జెక్ట్ ప్రతి పేపర్ లో ఉన్న ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ అట్లీస్ట్ మాకు 12 ఉంటే దానిలో నేను అట్లీస్ట్ 9 to 10 కవర్ చేసుకోవాలి సరే అట్లీస్ట్ వాళ్ళకి. అలా ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమడుతున్నారో చూసి దాని ద్వారా ప్రిపేర్ అయ్యాను సార్ ఎక్స్ట్రా సబ్జెక్ట్స్. మాకు ఉన్న కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కానీ మెషిన్స్ అదే బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ట్రాన్స్డ్యూసర్స్ సెన్సార్స్ అదే సార్ అలా ప్రిపేర్ అవటం వల్ల 600 కి అట్లీస్ట్ 300 అన్న హాఫ్ మార్క్స్ స్కోర్ చేసుకుంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలను అనేది నాకు అర్థమైంది సార్. ఓకే, మీరు ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అయ్యారు ఇంటర్వ్యూకి? సార్ ఇంటర్వ్యూకి అంటే ఫస్ట్ నాకు ఎలా ప్రిపేర్ అవ్వాలో ఐడియా లేదు సార్. ఏస్ అకాడమీ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ బుక్స్ 2 పంపించారు సార్, అవి ఫస్ట్ పేపర్ లోనే ఫస్ట్ బుక్ లోనేమో మనం ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ ఒకసారి చదివాను అర్థమైంది. తర్వాత సెకండ్ టెక్నికల్ కి అయితే ఇంకా అన్ని ఇదివరకు అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని థియరీ ఏమేమి పాయింట్స్ కావాలి అవన్నీ ఉన్నాయి సార్. వాటితో పాటు ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఒకసారి తరువాత రివైజ్ చేసుకుని వెళ్ళాను సార్. కానీ అక్కడికి వెళ్ళాక మోస్ట్లీ ఇంటర్వ్యూ ఇప్పుడు జనరల్ అప్లికేషన్ ఓరియంటెడ్ గా ఉంది సార్, అంటే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ మోస్ట్లీ అటువైపు వెళ్ళిపోయింది సార్, ఈవేస్ట్ అని ఇంకా స్మార్ట్ అగ్రికల్చర్ అని అన్ని అలా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయినాయి సార్. ఇంకా ఇన్స్టెంట్ గా ఆ టైంకి నాకు గుర్తొచ్చిన ఆన్సర్ చెప్పాను సార్, అక్కడ ఉన్న ప్యానల్ మెంబర్స్ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు. వెరీ గుడ్ సాయిరామ్ గారు, మీ జర్నీ కొద్దిగా స్లోగా అయినా కానీ అంతిమంగా మంచి ర్యాంక్ తో సెటిల్ అయ్యారు, హ్యాపీగా మీరు సర్వీస్ లో జాయిన్ అయిపోవచ్చు. జూనియర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి, అంటే ఏ సంవత్సరం అంటే బీటెక్ సెకండ్ ఈలోనా థర్డ్ ఈలోనా ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిది అని మీ అభిప్రాయం? సార్ అంటే నేనైతే ఒకటే చెప్పగలను సార్, ఒక టార్గెట్ సెట్ చేసుకుని కంటిన్యూస్ గా దానికోసమే ప్రయత్నించాలని స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ నుంచో థర్డ్ ఇయర్ చేసి కొంచెం తొందరగా బయటపడచ్చు అంతే కదా మీరు అనేది?
ఇప్పుడు అంటే మేము పాస్ అవుట్ అయినప్పుడు ఇంత 4G అదే 4G ఇంటర్నెట్ అదేం లేదు కదా సార్, 3G ఆ సార్ అప్పుడు, ఇంకా నెట్ యాక్సెస్ కూడా లేదు. ఇప్పుడైతే యూట్యూబ్ లో చాలా వీడియోస్ అది అవైలబుల్ ఉన్నాయి కదా సార్, ప్రిపేర్ అవడానికి చాలా సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వచ్చు సార్. వెరీ గుడ్ సాయిరామ్, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. మీ అమ్మా నాన్న గారికి కూడా ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఐ యామ్ వెరీ మచ్ ఇండెటెడ్ టు ఏసీ ఇంజనీరింగ్ అకాడమీ సార్ ఫర్ ప్రొవైడింగ్ మీ కంటిన్యూస్ సపోర్ట్. థాంక్యూ సార్. ఓకే, మీ జూనియర్స్ కూడా చెప్పండి, మన కాలేజ్ కూడా మన అకాడమీ జూనియర్స్ అందరికి చెప్పాను సార్. ఇప్పుడు ప్రస్తుతం అది ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఆన్లైన్ రికార్డెడ్ సెషన్స్ ఉన్నాయి, లైవ్ సెషన్స్ ఉన్నాయి, క్లాస్ రూమ్ కోచింగ్ అన్ని చెప్పండి మీ జూనియర్స్ కి ఒకసారి. ఓకేనా? ఓకే సార్. ఓకే.